7 ఆన్లైన్ ట్యుటోరియల్కు స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే తెలుగు విషయంలోని వ్యాకరణ అంశంలో భాగంగా సమాసాల గురించి చెప్పబోతున్నాను. సమాసం అంటే ఏమిటి, సమాసంలో రకాలేంటి, ఉదాహరణలు అన్నిటితో కూలంకషంగా ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఇది 10వ తరగతి విద్యార్థులకు వారి పాఠ్య పుస్తకానుసారం నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ముందుగా సమాసం అంటే ఏమిటి. సమాసం అంటే వేర్వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడ్డాన్ని సమాసం అంటారు. మరొకసారి, వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కలిసి ఒక అర్థవంతమైన పదంగా ఏర్పడ్డాన్ని సమాసం అంటారు. ఒకసారి చూడండి, సమాసం వేరువేరు అర్థాలు కలిగిన పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడ్డాన్ని సమాసం అంటారు. అయితే ఈ సమాసంలో సాధారణంగా రెండు పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడడం జరుగుతుంది. అయితే ఈ రెండు పదాలు కలిసేటప్పుడు ఉదాహరణ ఒకసారి చూద్దాం. సీత అనేది ఒక పదం తీసుకోండి, అదేవిధంగా పతి అనేది ఒక పదం తీసుకోండి. సీత అంటే దీనికి ప్రత్యేకమైన అర్థం ఉంది, అదేవిధంగా పతి అంటే వేరే అర్థం ఉంది. అంటే సీత అంటే జనకుని యొక్క కుమార్తె అని ఒక స్త్రీ యొక్క పేరు, పతి అంటే భర్త అని ఒక పేరు. ఇది ఒక స్త్రీ పేరు, ఇది భర్త అనే పతి అంటే భర్త అని అర్థం. రెండు కలిసి సీతాపతి అని ఒక పదం ఏర్పడింది. అంటే రాముడు అంటే సీత యొక్క పతి రాముడు, సీతాపతి అనే ఒక పదం ఏర్పడింది. సీత యొక్క పతి, సీత యొక్క పతి. ఇలా మనం రెండు వేరువేరు అర్థాలు కలిగిన పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడ్డాన్ని సమాసం అంటాం అని మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మొదటిగా వచ్చిన పదాన్ని పూర్వపదం అంటారు సమాసంలో. రెండవసారి వచ్చినటువంటి ఈ పదాన్ని పరపదం అంటారు. అయితే ఈ పూర్వపదం పరపదం వీటి ప్రాధాన్యతను బట్టి మధ్యలో వచ్చేటటువంటి సంయోజకాలు అంటే పదాలు కలయికకు ఏర్పడేటటువంటి కొత్త వాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని సమాసాన్ని మొత్తం 6 రకాలుగా విభజించడం జరిగింది. అయితే ఈ సమాసాలు తెలుసుకునే ముందు మనం విభక్తులు అనే ఒక విషయం గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం ఒకసారి విభక్తుల గురించి చూద్దాం. ఇటుపక్కనవి ప్రత్యయాలు, ఇది విభక్తి. ఏ విభక్తి అనేది ఇటుపక్కన తెలియజేస్తాయి. దూములు ప్రథమ విభక్తి, నిన్ను నన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతం చే తోడంతో తృతీయ విభక్తి, కొరకం కై చతుర్థి విభక్తి, వలనం కంటెం పట్టి పంచమీ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి, అందు నన్ సప్తమీ విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన పదమ విభక్తి. మనం ఒకసారి విభక్తులు ఒకసారి చూద్దాం. దూమూలు ప్రథమ విభక్తి, నిన్ను నన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతచే తోడంతో తృతీయ విభక్తి, కొరకు కై చతుర్థి విభక్తి, వర్ణం కంటెన్ పట్టి పంచమీ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి, అందు నన్ సప్తమీ విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి. ఇది సంబోధన ప్రథమ విభక్తి. ఇలా విభక్తి ప్రత్యయాల గురించి మనం ఇప్పుడు ఇలా చెప్పచ్చు. అయితే సమాసాలని రకాలు మనం ఒకసారి చూద్దాం. అర్థభేదాన్ని బట్టి సమాసంలోని రకాలను 6 రకాలుగా విభజించవచ్చు. ఒకటోది తత్పురుష సమాసం, రెండవది కర్మధారయ సమాసం, మూడవది ద్విగు సమాసం, నాలుగవది ద్వంద్వ సమాసం, ఐదవది బహువ్రీహి సమాసం, ఆరవది అవ్యయీభావ సమాసం.
అర్థపదాన్ని బట్టి సమాసాన్ని ఆరు రకాలుగా విభజించవచ్చు. ఒకటవది తత్పురుష సమాసం, రెండవది కర్మధారయ సమాసం, మూడవది ద్వి సమాసం, నాలుగవది ద్వంద్వ సమాసం, ఐదవది బహుప్రీతి సమాసం, ఆరవది అవ్యయీ భావ సమాసం. అయితే ఈ సమాసంలోని రకాలను ఒక్కొక్కటిగా చక్కగా ఉదాహరణతో మనం ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. ముందుగా తత్పురుష సమాసం, మనం తత్పురుష సమాసం గురించి తెలియజేసుకుందాం. తత్పురుష సమాసం అంటే ఏంటి? ఉత్తర పద ప్రాధాన్యతను బట్టి ఏర్పడే సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. ఉత్తర పద ప్రాధాన్యతను బట్టి ఏర్పడే సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. అంటే మనం ఆ పదంలో సమాసంలో రెండు పదాలు ఉంటాయని చెప్పాం. మొదటిది పూర్వపదం, రెండవది ఉత్తర పదం. ఈ ఉత్తర పద ప్రాధాన్యతను బట్టి ఆ సమాసం యొక్క మొత్తం అర్థం కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ముందుగా చెప్పిన అర్థభేదం బట్టి సమాసాలు ఏర్పడ్డాయని. కాబట్టి ఈ తత్పురుష సమాసాలు అంటే ఉత్తర పద ప్రాధాన్యత అనేది చాలా ఇక్కడ ముఖ్యం అన్నమాట. దీని ప్రాధాన్యత బట్టి ఆ అర్థం అనేది పూర్తిగా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉత్తర పద ప్రాధాన్యతను బట్టి ఏర్పడే సమాసం తత్పురుష సమాసం. అయితే పూర్వపదం చివర ఈ సమాసాల్లో విభక్తి ప్రత్యయం అనేది చేరుతుంది. సమాసం కలిపేటప్పుడు, సమాసంగా ఏర్పడేటప్పుడు అది లోపిస్తుంది. సమాసంలో జాగ్రత్తగా వినాలి, సమాసంలో పూర్వపదం పరపదం రెండు కలిసి ఏర్పడేటప్పుడు, ఆ సమాసాన్ని విగ్రహవాక్యంగా రాసేటప్పుడు విభక్తి ప్రత్యయం అనేది పూర్వపదం చివర వస్తుంది. ఇది సమాసంగా కలిసేటప్పుడు మాత్రం అది లోపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, సమాసం కలిసి ఉంటే దాన్ని మనం సమాసం అంటాము, అది మనం విడదీసి రాస్తే దాన్ని వివరిస్తే దాన్ని విగ్రహవాక్యం అంటారు, దానికి పేరు పెడతాం కాబట్టి దాన్ని సమాసనామం అని అంటాం. ఇప్పుడు సమాసంగా ఉంటే రెండు పదాలు కలిసి ఉంటే దాన్ని సమాసం అంటున్నాం. ఆ సమాసంలో విభక్తి ప్రత్యయము మరి రాదు, లోపిస్తుంది. దాన్ని విగ్రహవాక్యంగా రాసేటప్పుడు మాత్రం ఆ విభక్తి ప్రత్యయం అనేది పూర్వపదానికి కలిసి వస్తుంది. అదేవిధంగా ఆ విభక్తి ప్రత్యయం బట్టి సమాసానికి పేరు పెట్టడం అనేది జరుగుతుంది. మనం ఒకసారి చూద్దాం. ఇలాంటి ప్రత్యయాలు, విభక్తి ప్రత్యయాలు అన్ని మీరందరూ ఒకసారి బాగా మననం చేసుకుంటూ ఉండాలి. డూమూడు ప్రథమ విభక్తి నిన్ను గుర్చి గురించి, ద్వితీయ విభక్తి చేత చేతి తొడతాయి, తృతీయ విభక్తి తొడతాం, తృతీయ విభక్తి కొరకుంకన్ కొరకుంకన్ కొరకుంకాయ, చతుర్థీ విభక్తి వల్ల కంటే బట్టి మధ్య విభక్తి కిన్ యొక్క లోపల సృష్టి విభక్తి అందున్నం సప్తమ విభక్తి ఓరి ఓరి ఓసి సంబోధన విభక్తి. ముందుగా మొదటిది మనం చూద్దాం, మధ్యాహ్నం. ఇది ఒక సమాసంగా మనం తీసుకుంటే మధ్యాహ్నం, దీని విగ్రహవాక్యం ఏమవుతుంది అంటే అహ్నము మధ్యభాగం, అహ్నము మధ్యభాగం, అహ్నము మధ్యభాగం. అయితే ఇక్కడ ము ఈ ప్రత్యయంగా వస్తుంది. అదేవిధంగా ఈ మధ్యభాగం అనేది, ఈ ఉత్తర పద ప్రాధాన్యత అనేది చాలా ముఖ్యం. ఇది ప్రథమా తత్పురుష సమాసం. దీనికి ఏమని పేరంటే ప్రథమా తత్పురుష సమాసం. అలాగే నడి రేయి, రేయి నడి విభాగం అని రాయొచ్చు. పూర్వ కాయం, కాయము పూర్వభాగం అని రాయొచ్చు. ఇక రెండవది చక్రధారి, చక్రమును ధరించువాడు, చక్రమును ధరించువాడు. నేను నన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి ను అనే విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం. అలాగే మూడవది విద్యాధికుడు, విద్యాధికుడు. దీన్ని మనం విగ్రహవాక్యంగా రాస్తే విద్య చేత అధికుడు, విద్య చేత అధికుడు. చేతం చేతోడంతో తృతీయ విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష సమాసం. వ్రాతబల, వ్రాత కొరకు బల అంటే కొరకు కైలి. ఇది మనం చతుర్థి విభక్తి ప్రత్యయాలుగా చెప్పుకున్నాం కాబట్టి వ్రాత కొరకు బల, వ్రాతబల. ఇది చతుర్థి
తత్పురుష సమాసం. అలాగే ఐదవది అగ్ని భయము. అగ్ని భయము, అగ్ని వలన భయము, వలనం కంటెన్ పట్టి, ఈ మూడు, ఇవి ఈ మూడు కూడాను వలనం కంటెన్ పట్టి పంచమిని భక్తి ప్రత్యాలు. కాబట్టి పంచమి తత్పురుష సమాసాలు. అలాగే ఆరవది రామబాణం. రాముని యొక్క బాణం. కిం కున్ యొక్క లోను లోపల. ఇది షష్ఠీ విభక్తి ప్రత్యయాలు. రాముని యొక్క బాణం కాబట్టి యొక్క వచ్చింది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ఇక ఏడవది మాట నేర్పరి లేదా మాటల నేర్పరి. ఇది విక్రమకింగ రాస్తే మాటల ఎందు నేర్పరి. అందున్నం సప్తమీ విభక్తి, మాటల ఎందు నేర్పరి. సో ఇదేమవుతుంది అంటే మాటల నేర్పరి, మాటల ఎందు నేర్పరి. అందున్నం సప్తమీ విభక్తి కాబట్టి సప్తమీ తత్పురుష సమాసం. ఇక మనకి విభక్తి ప్రత్యయాలు కాకుండా ఈ తత్పురుష సమాసాల్లో చివరికి నైన్ తత్పురుష సమాసం. ఇదేమవుతుందంటే అసత్యం అని ఉందనుకోండి, సత్యం కానిది. అలాగే అధర్మం, ధర్మం కానిది. అన్యాయం, న్యాయం కానిది. కానిది లేనిది అని వస్తుంది కాబట్టి ఇది నైన్ తత్పురుష సమాసం. నైన్ తత్పురుష సమాసం కూడా అంటారు. ఇది నైన్ తత్పురుష సమాసం. ఇలా మొత్తం ఈ సమాసం తత్పురుష సమాసాల్లో ఈ రకాలు, ఈ మొత్తం ఉదాహరణతో 8 ఉదాహరణతో మనం చెప్పాం 8 తత్పురుష సమాసాలు ఉన్నాయి. చూసారు కదండి, తత్పురుష సమాస నిర్వచనం నుండి తత్పురుష సమాసాలన్నిటి కూడా ఒక్కొక్క ఉదాహరణతో విక్రమార్థం ఎలా ఏర్పడింది అనేది మొత్తం మీకు బోర్డు పైన ఉంది. ఎవరైనా తెలుసుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ ఒకటి తీసుకొని మీరు తర్వాత మీ నోట్స్ పుస్తకాల్లో రాసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే రెండవది కర్మధారి సమాసాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. మనం కర్మధారి సమాసం నిర్వచనం తెలియజేస్తూ అందులోని రకాలను ఉదాహరణ సహితంగా చూద్దాం. కర్మధారి సమాసం అంటే విశేషణ నామవాచకాలకు కానీ లేదా ఉపమాన ఉపమేయాలకు కానీ సమాసం చేస్తే దానిని కర్మధారి సమాసం అంటారు. విశేషణ నామవాచకాలకు కానీ లేదా ఉపమాన ఉపమేయాలకు కానీ సమాసం చేస్తే దాన్ని కర్మధారి సమాసం అంటారు. ఆ విశేషణం ఉండే స్థానాన్ని బట్టి ఆ సమాసానికి వివిధ రకాల పేర్లు ఉన్నాయి. అదేవిధంగా ఉపమానం ఉండే స్థానాన్ని బట్టి కూడా ఆ సమాసానికి వివిధ రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అయితే మనం ముందుగా ఈ సమాసాలలోని రకాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మొదటిది వృద్ధ కపోతం అని రాశారు. ఇది విక్రమవాక్యం వృద్ధమైన కపోతం. ఇక్కడ మనం పూర్వపదంలో విశేషణం ఉందా ఉత్తర పదంలో విశేషణం ఉందా అని విక్రమవాక్యంలో చూడకూడదు, ఇక్కడ చూడాలి. ఇక్కడ వృద్ధ అనేది ముందుకుంది కాబట్టి ఇది విశేషణం, విశేషణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది విశేషణ పదం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇదా విశేషణ పూర్వపద కర్మధారయం. అదేవిధంగా రెండవది ఇలా మనం చాలా విధాలు రాసుకోవచ్చండి. వృద్ధ కపోతం అని పసిబాలుడు, పసివాడైన బాలుడు విశేషణ పూర్వపద కర్మధారయం. గొప్ప మనిషి, గొప్పవాడైన మనిషి విశేషణ పూర్వపద కర్మధారయం. గుణమామిడి, గుణ అయిన మామిడి, తెల్లని గుర్రం, తెల్లదైన గుర్రం, పొడుగు మనిషి, పొడుగు వాడైన మనిషి, ఇలా చాలా ఉదాహరణ రాయొచ్చు. ఇక రెండవది మామిడి గున్న, మామిడి గున్న. ఇది గున్న అనేది ఉత్తర పదంగా ఉంది. దీన్ని మనం ఎలా రాస్తామంటే గున్న అయిన మామిడి లేదా గున్నదైన మామిడి.
ఇక్కడ గున్న అంటే పొట్టి అని అర్థం అండి, దిబ్బ అని అర్థం అండి. ఇది ఉత్తర పదంగా ఉంది కాబట్టి ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. ఇక్కడ ఈ రెండింటికి సంబంధించి చాలా మంది విద్యార్థులు చిన్న కన్ఫ్యూజన్ కి లోనవుతారు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఉదాహరణకి వృద్ధ కపోతం అని రాశాడు, అలాగే కపోత వృద్ధం అని రాశాడు. రెండు వేరు వేరు సమాసాలు. ఇది విశేష వృద్ధం అనేది ముందుకుంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయం, ఇది వెనక్కుంది కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారయం. అయితే ఇది విగ్రహానికి ఎలా వస్తుంది? వృద్ధమైన కపోతం. అలాగే దీని తలక విగ్రహవాక్యం కూడా కపోత వృద్ధం, వృద్ధమైన కపోతం. ఈ విగ్రహవాక్యంలో మార్పు లేదు, మనం ఇది గమనించాలి. ఈ విగ్రహవాక్యంలో మార్పు లేదు. అయితే సమాస నామాన్ని ఎలా మనం నిర్ణయిస్తామంటే, వృద్ధ ముందుకుంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయం, వృద్ధ వెనుకుంది కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారయం. అయితే ఇక మూడవది, పూర్వపదంలోను ఉత్తరపదంలోను రెండింటిలోనూ కూడా విశేషణం ఉంటే మృదు మధురం, మృదువైనది మధురమైనది, మృదువైనది మధురమైనది. అలాగే శీతోష్ణం, శీతలమైనది ఉష్ణమైనది. విశేషణ ఉభయపద కర్మధారయం, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. దీనికి చాలా ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు, దీనికి కూడా చాలా ఉదాహరణ మనం తీసుకోవచ్చు. మృదు మధురానికి కూడాను చాలా ఉదాహరణలు మన పాఠ్య పుస్తకాల్లో వెతికి ఒక దగ్గర రాసుకోవచ్చు. ఇక నాలుగవది పద్మపాదం, పద్మపాదం, పద్మము వంటి పాదం, పద్మం వంటి పాదం, పద్మము వంటి పాదం. ఈ పద్మము అంటే పద్మంతో పాదాన్ని పోలుస్తున్నాడు. ఈ పద్మం అనేది ముందుకుంది అంటే పూర్వపదంగా ఉంది కాబట్టి దీనిని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అని అన్నారు. అలాగే అలాగే ఐదవది తనుగత, అంటే ఆయన తనువు వంటి శరీరాన్ని లతతో పోలుస్తున్నారు కాబట్టి లత వంటి తనువు, లత వంటి తనువు. ఇక్కడ లత అనేది ఉత్తరపదంగా ఉంది కాబట్టి ఉపమాన, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఆరవది అవధారణ పూర్వపద కర్మధారయం, ఆరవది అవధారణ పూర్వపద కర్మధారయం. అవధారణ పూర్వపద కర్మధారయం అంటే రెండు పదాలకు మధ్యలో భేదం లేదని చెప్పడం. ఆ రెండు పదాలు ఏంటంటే ఒకటి ఉపమేయం, రెండవది ఉపమానం. దీని పేరే రూపక సమాసం అని కూడా అంటారు. ఉపమేయానికి ఉపమానానికి ఆ భేదాన్ని చెప్పడం, భేదం లేదని చెప్పడం. సంసార సాగరం, సంసార సాగరం, దీనికి అనడి అనే పదం వస్తుంది. సంసారమనడి సాగరం కాబట్టి దీనిని అవధారణ పూర్వపద కర్మధారయం అంటారు, లేదా రూపక సమాసం అని కూడా అంటారు. మనం రూపక అలంకారంలో ఉపమేయానికి ఉపమానానికి కూడా భేదం లేదని తెలియజేస్తాము, అలాగే రూపక సమాసంలో కూడా ఉపమేయానికి ఉపమానానికి భేదం లేదని చెప్పవచ్చు. ఇది జ్ఞాన జ్యోతి, జ్ఞానమనేటి జ్యోతి. ఇలా చాలా రకాలుగా మనం
ఈ ఉదాహరణ చెప్పచ్చు. ఇక ఏడవది సంభావన పూర్వపద క్రమధారం. ఒకటి సంజ్ఞావాచకంగా ఉంటుంది, ఇందులో పేరును తెలియజేస్తుంది. ఆ పేరు తెలియజేసే సమాసం కాబట్టి దీన్ని సంభావన పూర్వపద క్రమధారం. గంగా నది లేదా హైదరాబాద్ నగరం లేదా చంపకవల్లి పట్టణం గంగా అను పేరు గల నది, దీన్ని సంభావన పూర్వపద క్రమధారం అంటారు. ఇందులో అను పేరు గల అనే పదం అనేది తప్పనిసరిగా వస్తుంది. గంగా నది, గంగాను పేరు గల నది, చింత చెట్టు, చింతాను పేరు గల చెట్టు, రామాపురం, రామా అని పేరు గలపురం, హైదరాబాద్ నగరం, హైదరాబాద్ పేరు గల నగరం. ఇలా మనం ఇన్ని ఉదాహరణలు రాసుకోవచ్చు. ఒక్కసారి మనం కర్మధారయ సమాసం యొక్క నిర్వచనాన్ని, సమాసాలను, అందులో రకాలను మనం ఉదాహరణ సహితంగా బోర్డు మీద ఒకసారి ఎవరైనా నోట్బుక్ లో రాసుకోవాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి దీన్ని మీరు రాసుకోగలరు. ఇప్పుడు మూడవది దిగు సమాసం. దిగు సమాసం గురించి చూద్దాం. సమాసంలోని పూర్వపదం సంఖ్యావాచకంగా ఉంటే దానిని దిగు సమాసం అంటారు. అంటే సమాసంలో వచ్చేటటువంటి మొదటి పదం, పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండాలి, అంటే సంఖ్యని సూచించాలి, దాన్ని దిగు సమాసం అంటారు. ఉదాహరణ ఒకసారి చూద్దాం. నాలుగు వేదాలు, దీని విగ్రహవాక్యం నాలుగైన వేదాలు లేదా నాలుగు సంఖ్య గల అని రాయాలి. సంఖ్య గల అనే పదం రాయొచ్చు, లేదా మనకి గై నాలుగైన అయిన అనే పదం అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత షడ్రుచులు. షడ్రుచులు ఆరైన రుచులు లేదా ఆరు సంఖ్య గల రుచులు. ఇప్పుడు ద్వంద్వ సమాసం గురించి చూద్దాం. నాలుగవదిగా ద్వంద్వ సమాసం గురించి చూద్దాం. ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలలో పూర్వపదానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఉత్తర పదానికి కూడా అంతే ప్రాధాన్యత గల సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. పూర్వపదానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఉత్తర పదానికి కూడా అంతే ప్రాధాన్యత గల సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఉదాహరణకి అన్నదమ్ములు, సీతారాములు, కూరగాయలు, రామ లక్ష్మణులు, అయితే ఇవి రాసేటప్పుడు ఇవి అన్న తమ్ముడు, సీతారాముడు, కూరగాయ, రాముడు, లక్ష్మణుడు. ఇలా రాసేటప్పుడు రెండు పదాలకు కూడా సమాన ప్రాధాన్యత ఉంది, కాబట్టి ద్వంద్వ సమాసం. ఇది రాసేటప్పుడు అన్న తమ్ముడు అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత చివర ఉకారం ఉంటే దానికి నపుంసకము, ఉకారం లేకపోతే యును అని పెట్టాలి. అన్నయును తమ్ముడును, అలాగే సీతయును రాముడును. ఇక్కడ యును ఎందుకు పెట్టారండి అంటే ఇక్కడ అకారం అంటే ఉకారం లేదు. ఉకారం ఉంటే నువ్వు పెట్టాలి, ఉకారం లేకపోతే ఇను పెట్టాలి. కూర ఇను, కాయ ఇను, రాముడును, లక్ష్మణుడును. ఇలా ద్వంద్వ సమాసాన్ని మనం వివరించవచ్చు. తర్వాత బహువ్రీహి సమాసం గురించి ఒకసారి చూద్దాం. బహువ్రీహి సమాసం అంటే రెండు పదాలు, అంటే పూర్వపదం ఉత్తరపదం కలిసి సమాసంగా ఏర్పడిన తర్వాత ఆ రెండు పదాల యొక్క ప్రాధాన్యత కాకుండా ఆ రెండింటి ద్వారా ఏర్పడిన కొత్త పదం యొక్క ప్రాధాన్యతని వేరే పదం యొక్క ప్రాధాన్యతను బట్టి ఆధారపడి ఉండే సమాసం. ఇందులో సంఖ్యావాచకం కూడా వస్తుంది. అయినప్పటికీ కూడా సంఖ్యావాచకం వస్తూ కలది కలవాడు అనే పదాలు వస్తూ వేరే పద ప్రాధాన్యత. ఉదాహరణకి త్రినేత్రుడు అని ఉంది, త్రినేత్రుడు, దీని మనం మూడు నేత్రములు కలవాడు, మూడు నేత్రములు కలవాడు. ఇక్కడ కలది కలవాడు వస్తూ
మనం బ్రాకెట్ లో శివుడు అని రాస్తాం. ఈ శివుడు అనేది ప్రాధాన్యత ఈ బహువ్రీహి సమాసం వస్తుంది. అంటే పూర్వ పద ఉత్తర పద ప్రాధాన్యత కాకుండా ఈ కొత్తగా ఏర్పడినటువంటి వేరే పద అర్థ ప్రాధాన్యతను బట్టి ఏర్పడే సమాసం కాబట్టి దీని బహువ్రీహి సమాసం అన్నారు. మరొక ఉదాహరణ చతుర్ముఖుడు. ఇది సంఖ్యావాచకంగా వస్తాయండి. ఇందులో సంఖ్యావాచకం కూడా వస్తుంది అని మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఇక సంఖ్యావాచకం వచ్చినప్పటికీ కూడా వేరే పదం యొక్క అర్థమే అది మాత్రమే ముఖ్యం అన్నమాట. ఇక్కడ చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు. బ్రాకెట్ లో బ్రహ్మ. అలాగే చక్రపాణి. ఇందులో సంఖ్యావచకం లేదు, చక్రమును పాణియందు కలవాడు. పాణి అంటే వేణు. ఈ వేణియందు పాణియందు కలవాడు. విష్ణువు అనిస్తుంది అండి. అలాగే పద్మంకి, పద్మము వంటి ముఖము కలిగినది, అందమైన స్త్రీ అని అర్థం అన్నమాట. పద్మముకి, పద్మము వంటి ముఖం కలది. దీన్ని ఏమంటుంది, ఇదేంటంటే స్త్రీ. పద్మము వంటి ముఖము కలిగినది స్త్రీ. ఇలా పూర్వపదము ఉత్తర పదం ఈ రెండింటి ప్రాధాన్యత కాకుండా వేరే పద అర్థ ప్రాధాన్యతను బట్టి ఏర్పడే సమాసం కాబట్టి దీనిని బహువ్రీహి సమాసం అన్నారు. ఇది సంఖ్యావాచకం కూడా వస్తుంది. ఇప్పుడు చివరిగా మనం అగ్రయీ భావ సమాసం గురించి ఒకసారి చూద్దాం. అగ్రయీ భావ సమాసం అంటే అవ్యయాలు పూర్వపదముగా కలిగిన సమాసం. అంటే ఒక సమాసంలో పూర్వపదంగా అవ్యయాలు ఉండాలి. అవ్యయాలంటే మీకు తెలిసిందే, లింగ వచన విభక్తులతో సంబంధము లేనిది, అంటే దేనికైనా ఒకే విధంగా ఉండేది. ఈ అవ్యయాలు పూర్వపదంగా కలిగిన సమాసమైనటువంటి అవ్యయీ భావ సమాసంలో యథా, తదా, ప్రతి, అను మొదలైన పదాలన్నీ వస్తుంటాయి. ఉదాహరణకి ప్రతి దినము. దీని విగ్రహవాక్యం ఎలా రాయాలంటే దినమును అనుసరించి అని కూడా రాయొచ్చు. అనుక్షణం, క్షణమును అనుసరించి. యథాశక్తి, శక్త్యానుసారము లేదా శక్తి కొలది లేదా శక్తిని అనుసరించి ఇలా కూడా రాయొచ్చు. అదేవిధంగా తదా, యథా రాజా తదా ప్రజ అంటారు కదండి, తదా ప్రజ ప్రజలను అనుసరించి. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ పదతరగతి పాఠ్యపుస్తకంలో ఉంది, ఆబాల గోపాల. బాలుని నుంచి గోపాలుని వరకు. బాలుని నుంచి గోపాలుని వరకు. ఇలా మనం ఈ అవీ భావ సమాసానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. అయితే యథా, తదా, ప్రతి, అను ఇలాంటి పదాలు అవి వాళ్ళు ఇంకా మనం చాలా పదాలు తీసుకొని ఉదాహరణగా రాసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం సమాసంలో భాగంగా తత్పురుష, కర్మధార్య, భిగు, ద్వంద్వ, బహువ్రీహి, అవీ భావ మొత్తం 6 సమాసాలని ఉదాహరణ సహితంగా మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా పదవ తరగతి విద్యార్థులు మీ పాఠ్య పుస్తకాలలో ప్రతి పాఠం చివర ఉండేటటువంటి ఈ ప్రతి సమాసానికి యొక్క ఉదాహరణను కూడా చక్కగా మా యొక్క ఈ వీడియోను చూస్తూ మీరు వాటిని సాధించినట్లయితే మారిన మోడల్ పేపర్ను అనుసరించి ఏ ఒక్క ప్రశ్న ఇచ్చినా సరే మీకు అది పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రశ్న పోదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ధన్యవాదములు. నమస్తే.